రాష్ట్ర హోంమంత్రిగా మహమూద్ అలీ బాధ్యతలు స్వీకరించారు. హోంమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా మాజీ హోంమంత్రి నారాయణ నరసింహారెడ్డి, డీజీపీ మహేందర్ రెడ్డి, పోలీసు ఉన్నతాధికారులు, పలువురు కార్పొరేషన్ చైర్మన్లు మహమూద్ అలీని కలిసి పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో నెలకొన్న ప్రశాంత వాతావరణం కొనసాగేలా చూస్తానని, అదేవిధంగా ప్రజల్లో భరోసా పెరిగేలా ఫ్రెండ్లీ పోలీసింగ్తో పనిచేస్తామని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. మహమూద్ అలీ అందరికీ ఫ్రెండ్లీ ఉన్నారు. సమ్ టైమ్ మనకు సెక్యూరిటీ ఇస్తే అంటే వద్దు చెప్పిన, లే సార్ అది నెక్స్ట్ రీజన్ మర్డర్ అయింది అంటే నేను దండమని చేసినా మంచి మనకు ఏం చేస్తా అంటే తప్పకుండా. ఎవరున్నారు మా బ్రదర్ ఎట్లా ఉన్నారు, ఫ్రెండ్లీ ఉన్నారు. నేను మహేష్టర్కి ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను, మీ సివిల్ చేస్తే బాగా అవుతుంది, రాండి. కొంచెం ఏంది మిస్టేక్ ఇది మాఫ్ చేస్తా. మీకు డెవలప్మెంట్ కోసం డబ్బులు కావాలి అంటే తప్పకుండా ప్రొవైడ్ చేస్తా. మేము ఏ బిజినెస్ చేస్తే ఏ పని చేస్తే అంటే మీ ఎక్స్పర్ట్ ఉన్నారు, తప్పకుండా మన దగ్గర వస్తే అందరూ కలిసి మీ బాగా అవుతుంది. నేను టైం ప్రాంప్ట్లీ పని చేస్తున్నాను, డిలే చేస్తా లేదు. మా రెస్పాన్సిబిలిటీ ఇస్తే అంటే 100% ఫుల్ఫిల్ చేస్తున్నాను, 99 లేదు 100. ఏ రెస్పాన్సిబిలిటీ ఇస్తే తప్పకుండా హోమ్ మేబీలో బి అట్లా రెవెన్యూ బి మీ ఎవరితో కలెక్టర్తో మాట్లాడి ఎంత రెగ్యులేషన్ వచ్చింది. 65 ఇయర్స్లో ఒకటి డిస్ట్రిక్ట్ చేశారు సీఎం ఆశీర్వాద్తో. 21 కొత్త డిస్ట్రిక్ట్ అయింది, 225 కొత్త మండల్ అయింది, 25 కొత్త రెవెన్యూ మండల్ అయింది. చాలా రైతు బీమా ప్రోగ్రామ్ అయింది, చాలా రైతు బంధు ప్రోగ్రామ్ అయింది, పట్టా పాస్ బుక్ ఇచ్చారు, ఎంత ధర్ని ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు. చాలా చాలా రెవెన్యూలో 1930 తర్వాత అప్పుడు సారాజంగా ఉన్నారు, తర్వాత మహమూద్ అలీ ఉన్నప్పుడు చాలా చేంజెస్ అయింది. మరి ఇది మొత్తం మా సీఎం ఆశీర్వాదం.